అన్ని సామాజిక వర్గాలను కలుపుకుపోతూ అందరికీ సమన్యాయం చేస్తూ పరిపాలన కొనసాగిస్తున్నాము అని చెప్పుకుంటున్న జగన్మోహన్ రెడ్డి గారు ఒక సామాజిక వర్గానికి మాత్రం అన్యాయం చేస్తున్నారు అనే ప్రచారం జరుగుతోంది అంతేకాదు వైసీపీ నాయకుల్లో కూడా కొంతమందిలో ఆ భావన వ్యక్తమవుతోంది అంటే అఫీషియల్గా ఆన్ స్క్రీన్ మీద వ్యక్తపరచకపోయినా ఆఫ్ ద స్క్రీన్ అయితే ఖచ్చితంగా మాట్లాడుతున్న పరిస్థితి ఓకే ఎవరు మాట్లాడుతున్నారు ఏంటనే పేర్లు పక్కన పెట్టేస్తే ఇక్కడ రెడ్డి సామాజిక వర్గం రెడ్డి సామాజిక వర్గానికి ఎంతో పెద్దపేట వేస్తారు జగన్మోహన్ రెడ్డి గారు అనుకుంటే ఆ రెడ్డి సామాజిక వర్గాన్నే పక్కన పెట్టారు అన్నట్లుగా అంటే కొన్ని కీలక మంత్రుల్లో పదవుల విషయంలో కానివ్వండి కొన్ని కీలక పదవుల్లో చాలా విషయాల్లో ఎందుకంటే ఇప్పుడు ఈ టాపిక్ ఎందుకు వస్తుంది అంటే రేపు నామినేటెడ్ పదవులు రాబోతున్నాయి వాటిల్లో కూడా ఈ సామాజిక వర్గాన్ని పక్కన పెట్టిన తర్వాతే మిగిలినందరికీ వచ్చిన తర్వాత మిగిలితేనే ఈ వీళ్ళకి అన్నట్టుగా పరిస్థితి ఉంది అనేది కొంతమందిలో ఒక అభిప్రాయం అయితే వ్యక్తమవుతోంది ఎందుకంటే ఒక రకంగా అన్ని సామాజిక వర్గాలకి సమన్యాయం అంటే ఓకే అది సామాజిక వర్గాల సమీకరణ నేపథ్యంలో కొన్ని కొన్ని సాధ్యం కాదు కాకపోతే ఒక తిరుగులేని మెజారిటీతో తిరుగులేని విజయం సాధించారు జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఈ సామాజిక వర్గం కూడా రెడ్డి సామాజిక వర్గం కూడా కీలక పాత్ర పోషించింది కానీ తమకు మాత్రం అన్యాయం జరుగుతుంది కొంతమంది ఏంటంటే ఓకే మా జగన్మోహన్ రెడ్డి గారే కదా మాకు ఎప్పటికైనా ఛాన్స్ ఇస్తారులే అని ఒక సహృద్ వాతావరణంతో అయితే ఉన్న మాట వాస్తవమే కానీ కొంతమంది మాత్రం పదవులు ఆశించిన వాళ్ళు పదవులు వస్తాయి అనే ఆశలు పెట్టుకున్న వాళ్ళు అటువంటి వాళ్ళకి బంగపాటి ఎదురైనప్పుడు కాస్తంత ఆవేదన కాస్తంత నిరాశ నిర్లిప్తత ఇవన్నీ బయటపడతా ఉంటాయి అదే ఇప్పుడు ప్రచారం జరుగుతుంది ఎందుకంటే ప్రస్తుతం వైసీపీలో ఉంటూ ఇక జగన్ పదవి ఇస్తారేమో అని ఆశపడుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు అయినప్పటికీ కూడా జగన్ రెడ్డి సామాజిక వర్గాన్ని ఎక్కడో ఆదమరిచారా అన్నట్టుగా పరిస్థితులు కనిపిస్తున్నాయి అనేది కొంతమంది చెబుతున్నమాట ఎందుకంటే పదవులు లేక ఎంతోమంది ఇప్పుడు రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నేతలు ఒక రకంగా రగిలిపోతున్నారంట అంటే కొంతమంది ఏ రకరకాల పేర్లు కూడా వినిపిస్తున్నాయి అంటే ఆశగా ఎదురు చూస్తున్న వాళ్ళు రగిలిపోతున్న వాళ్ళు కాదు కడప జిల్లాకు చెందిన శ్రీకాంత్ రెడ్డి గారు కానివ్వండి అనంతపురానికి చెందిన అనంత వెంకట్రామరెడ్డి నెల్లూరు ఆనంద్ రెడ్డి ఇలాంటి వాళ్ళు చాలా మంది పదవుల కోసం ఎదురు చూస్తున్నారు మరి వాళ్ళకి ఛాన్స్ వస్తుందో లేదో అనేది కూడా చూడాలి అలాగే జగన్ అధికారంలోకి వచ్చిన వచ్చి రెండేళ్ళు గడుస్తున్నప్పటికీ కూడా రెడ్డి సామాజిక వర్గానికి మాత్రం ఆశించిన స్థాయిలో ప్రాధాన్యత దక్కలేదు అనేది ముఖ్యంగా రాయలసీమ ప్రకాశం అలాగే నెల్లూరు ఈ మొత్తం ఈ జిల్లాలకు చెందిన వాళ్ళలో ఆ రెడ్లలో అక్కడ ఆ ప్రాంతానికి చెందిన రెడ్డి సామాజిక వర్గాలు ఎక్కువగా అంటే గుంటూరు కూడా ఉంది అందులో ఒక రకంగా చెప్పాలంటే కాస్తంత అసంతృప్తి వ్యక్తమవుతుంది అనే సమాచారం ఎంతో కష్టపడి జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపిస్తే మాకే ప్రాధాన్యత లేకుండా పోయిందా అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అంటే అదే టైంలో అన్ని కులాలకి సమ ప్రాధాన్యత కల్పించడానికి కూడా హర్షిస్తున్నారు అదే నాయకులు మరి ఈసారైనా వాళ్ళకి ఒక అవకాశం ఇస్తారా వాళ్ళకి ప్రాధాన్యత పెంచుతారా వేచడాలి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి